ఎన్ఎస్టీవీ న్యూస్కు స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కించిన అధికారులు. TV5 ఆంధ్రజ్యోతి మీడియాకు సంకెళ్లపై కొవ్వొత్తుల ప్రదర్శన. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. నిర్మల్ జిల్లా కుంటాల మండలం అందాకూర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పంచాయతీ సెక్రటరీ రమ్య, కారోబార్ నారాయణ, గ్రామ ప్రజలు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ పరిధిలోని గోప్లపూర్లో చీరల పంపిణీ. కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 25 రోజులకు గాను హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. నగదు 92,58,75 రూపాయలు, బంగారం 98 గ్రాములు, GRMS వెండి 383 కేజీలు. ఇక విదేశీ నగదు మొత్తం 81 నోట్లు వచ్చినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. పంపించాలి. నమస్కారం మేడం. మనం షార్ట్ పెట్టాస్. ఏబిఎన్ TV5 ప్రసారాల నిలుపుదలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద TV5 ఆంధ్రజ్యోతి విలేకరులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ అటవీశాఖ మంత్రి కుమారుడు, తెలుగుదేశం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బొజ్జల సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కలం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది, అందులో భాగంగా తమ తప్పిదాలను బలంగా ఎత్తి చూపుతున్న TV5 ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి TV5 న్యూస్ ఛానల్ ప్రసారాలు నిలిపివేసింది. పత్రికా స్వేచ్ఛను హరించే ఇటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని, ఎకనైనా రాష్ట్ర ప్రభుత్వం తన తప్పిదాన్ని తెలుసుకుని TV5 ఆంధ్రజ్యోతి మీడియాపై ఎటువంటి ఆంక్షలు విధించకూడదని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. మరి వీళ్ళు చేసిన పాపం ఏంది? ఇప్పుడు అన్నింటితో పాటు ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని చూపిస్తే మాత్రమే ఛానళ్ళన్నీ ఉంటాయా? ఆయన చూపించకపోతే ఆయన ప్రభుత్వం చేసే ఒకవేళ ప్రభుత్వం మీద చెడ్డ చేసి చూపిస్తే చాలా ఉండకూడదు, తీసేయాలి. ఆయనకి అనుకూలంగా మాట్లాడితే
మరి ఆ ఛానల్ లిస్ట్ లో టాప్ రేటింగ్ ఉంటది, ఆయనకు అనుకూలంగా మాట్లాడకపోతే. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రసన్న వరదరాజస్వామి దేవస్థానంలో పోటెత్తిన భక్తజనం ఈరోజు జానపద వృత్తి కళాకారుల సంఘం తిరుపతి పిలుపు మేరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల కళాకారులు శ్రీకాళహస్తి నుంచి తిరుమలకి నడక మార్గం ద్వారా చేరుకునే పయనంలో ప్రసన్న వరదరాజస్వామి దేవస్థానంలో వేల మంది భక్తులు దర్శనం చేసుకుని 3 రోజుల మహాపాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా ఈ మహాపాదయాత్ర యొక్క ఉద్దేశం తిరుమల తిరుపతి దేవస్థానం భజన కళాకారుల సమస్యలు పరిష్కరించాలని 3 రోజుల మహాపాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 21, 22, 23 తేదీలో శ్రీకాళహస్తి నుంచి ప్రారంభించి తిరుమలలో ముగిస్తాను. ఈ కార్యక్రమం జానపద వృత్తి కళాకారుల సంఘం తిరుపతి వారిచే జరుగుతుంది. ముఖ్యంగా వీరు మాట్లాడుతూ, మా సమస్యలు ప్రదర్శనకు వచ్చినటువంటి భజన కళాకారులు రానుపోను పూర్తి ఛార్జీలు ఇవ్వాలని, భజన బృందాలు ఉన్నటువంటి గ్రామాల్లోని దేవాలయాలకు వైద్య పరికరాలు ఇవ్వాలని, ధర్మ ప్రచార పరిషత్లో నమోదైనటువంటి బృందాల్లో 15 మంది ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే కొత్త బృందాలు నమోదు చేసుకుని వీరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, గురువులకు ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి సందర్భంగా సన్మానం చేయాలని, SVBC ఛానల్లో భజన కార్యక్రమాన్ని ప్రతిరోజు 1 గంట పాటు ప్రసారం చేయాలని, భజన కళాకారుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వారి ద్వారా గ్రామాలలో ధర్మ ప్రచారం మరింత విస్తరింపచేయడానికి TTD పాలక మండలిలో 1 సభ్యునికి పూర్తి బాధ్యత ఇవ్వాలని, నగర సంకీర్తన భజన బృందాలకు రానుపోను ఛార్జీలతో పాటు గౌరవ పారితోషికం రోజుకి 300 రూపాయలు ఇవ్వాలని మొదలైన సమస్యలపై మా విన్నపాన్ని TTD అధికారులకు సమర్పిస్తామన్నారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించి ర్యాలీలో వినుకొండ MLA బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాపట్ల MLA AP ఉపసభాపతి కోన రఘుపతికి సన్మానం చేశారు. ఈ సన్మాన సభలో ఉపసభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ, బాపట్ల జిల్లాగా డిసెంబర్లోపు ప్రకటిస్తారని చెప్పడంతో బాపట్ల మెయిన్ రోడ్డు మీద 3 గంటలు ఆపకుండా బాణాసంచా కాల్చడం కొసమేర్పు. బాపట్లని జిల్లా చేయటమే తన ధ్యేయమని బాపట్ల MLA ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. ఆలోచనే ఈ ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేయాలనేటువంటి ప్రస్తావన. అది ఆ రోజు చంద్రశేఖరరావు గారు జిల్లా చేస్తున్నప్పుడు హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్లో వాళ్ళు క్లియర్గా ప్రస్తావించారు, ఇట్లా ఇస్లాం సరిగ్గా జిల్లా చేయటం కరెక్ట్ కాదు, ఈ రకంగా జిల్లా చేయాలని వాళ్ళ ఒక ప్రస్తావన, దాని మీద ఒక కామెంట్ రాస్తే అది చదివినటువంటి నాకు ఆ రోజు దాన్ని ఆయన కమ్యూనికేట్ చేస్తూ, మనం జిల్లా చేయటం అంటే అది ఆషామాష వ్యవహారం కాదు, ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి తప్పనిసరిగా కేంద్రానికి మనం కేంద్ర సహాయం కూడా అవసరం ఉంటుంది, తప్పనిసరిగా ఆ లైన్స్లోకి వెళ్ళి మనం ఆలోచన చేసి మనం సాధించుకుంటే బాగుంటుంది, కాబట్టి 25 పార్లమెంటు నియోజకవర్గాల్ని 25 జిల్లాలుగా. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్లో వానరాలతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు వరంగల్ నుంచి విజయవాడకు ప్రధాన రైల్వే స్టేషన్ అయినటువంటి డోర్నకల్ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో వానరాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ క్షణం తమపై దాడి చేస్తాయో అనే భయంతో ప్రయాణికులు వణికిపోతున్నారు. తక్షణమే అధికారులు రైల్వే స్టేషన్లో వానరాల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
విద్యారంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా సమస్యలను పరిష్కరించాలని కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపి రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా కన్వీనర్ సతీష్ గారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని అధికారుల దృష్టికి తీసుకొడితే నిమ్మకు నీరెత్తినట్లు ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులు కాకుండా పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతూ విద్యార్థులను మోసం చేస్తున్న వైఖరి నేడు తెలంగాణ రాష్ట్రం చూడాల్సిన పరిస్థితి బాధాకరం. అధికారులు పట్టించుకోవటం లేదని కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేసి రాజ్యాంగం రచించిన శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జూనియర్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా 3,600 కోట్లు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్పుల్ని ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న 20,000 టీచర్ పోస్టులు అదేవిధంగా 500 MEO పోస్టుల్ని భర్తీ చేయాలని ABVP డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ABVP డిమాండ్ చేస్తోంది. లేని ఎడల భవిష్యత్తులో ప్రభుత్వాన్ని గద్దదింపే విధంగా ABVP ఉద్యమిస్తుందని హెచ్చరిస్తుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి మునిస్వామి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన విద్యార్థుల భవిష్యత్తు బంగారమయం అవుతుందనే ఉద్దేశంతోనే రాష్ట్ర సాధనకై ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసి తెచ్చినటువంటి తెలంగాణలో విద్యార్థులు రోడ్లపై నిరుద్యోగులుగా తిరుగుతున్న పరిస్థితిని మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం అంటే 33 జిల్లాలతో ఏర్పడ్డ రాష్ట్రం, తెలంగాణ ముఖ్యమంత్రి 33 జిల్లాల ముఖ్యమంత్రిగా కాకుండా ముఖ్యమంత్రి సొంత గ్రామం చింతమడక ముఖ్యమంత్రిగా నడుచుకుని ప్రజాప్రతినిధుల నిధుల్ని దుర్వినియోగం చేయటం, నిజాం రాజు పరిపాలన చూస్తున్న పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కిందికి దిగవచ్చి విద్యార్థులకు నా తెలంగాణ ప్రజానికానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ABVP డిమాండ్ చేస్తోంది. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సతీష్, ఐస నగర కార్యదర్శి మునుస్వామి, నగర సంయుక్త కార్యదర్శులు చందు, వీరశంకర్ రెడ్డి, ఉమేష్, నరేష్, సల్మాన్ మరియు కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలు ఉన్నాయో ఆ కేంద్రంలో కూడా వసతి గృహాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ప్రతి బీసీ ఎస్సీ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏబీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఈ పరిష్కారాలు, ఈ సమస్యల మొత్తం పరిష్కారము నువ్వు చేయలేకపోతే నేను గద్దదిప్పడానికైనా సరే ఏబీ ప్రతిపక్షం లాగా పనిచేసి నేను గద్దదిప్పడానికైనా సరే ఏబీ ఉద్యమిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిర్మల్ జిల్లా కుంటాల మండలం అందాకూర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గణేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో పాటు ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం వలన ఆడపడుచులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ గణేష్, క్రాంతి కుమార్, ZPTC గంగమణి, MPTC మధు, సర్పంచ్ కిషన్, ఉప సర్పంచ్ వినోద్, గ్రామ పంచాయతీ సెక్రటరీ రమ్య, కారోబార్ నారాయణ, గ్రామ ప్రజలందరూ తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం జూలపల్లి మాదాయిపల్లి గ్రామాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు ముజీబ్ రెహమాన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. అందుకోసం మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని ఆయన చెప్పారు. సర్పంచ్ సంగీత శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి బతుకమ్మ చీరలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయని పలు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన చెప్పారు. మహిళలకు దసరా పండుగ సందర్భంగా అందిస్తున్న బతుకమ్మ చీరలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ పరిధిలోని గొప్లపూర్లో బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దేవర ఖద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి గ్రామస్తులు బొడ్డెమ్మలతో స్వాగతం పలికారు. భారత క్రికెట్లో తనదైన ముద్ర వేసిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉన్నటువంటి క్రేజ్ మరోసారి బహిర్గతమైంది. భారతదేశంలో ధోనీకున్న అభిమాన గణం ఇప్పటికీ పదిలంగానే ఉంది. బ్రిటన్కు చెందిన మార్కెటింగ్ పరిశోధనా సంస్థ ఇగో నిర్వహించిన సర్వేలో ధోనీ రెండవ స్థానంలో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పలువురు ప్రముఖులకు భారత్లో ఎంత అభిమానం ఉందనే విషయంపై నిర్వహించిన సర్వేలో ధోనీ 8.58% సంపాదించాడు. అయితే ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత స్థానం ధోనీదే కావటం ఇక్కడ మరో విశేషం. నరేంద్ర మోదీ 15.66% టాప్లో ఉన్నారు. కాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 4.46% మాత్రమే సాధించారు. రతన్ టాటా 8.02%, బరక్ ఒబామా 7.36% కలిగి ఉన్నారు. అయితే పోర్చుగీస్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు భారత్లో 2.95% అభిమానులు ఉండటం విశేషం. ఇటీవల ఫిఫా అత్యుత్తమ పురుషుల అవార్డును దక్కించుకున్న అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కూడా 2.32% సాధించారు. 41 దేశాల్లో 42,000 మందిని ఆ సంస్థ సర్వేలో భాగస్వాములు చేసింది. పురుషుల మహిళల విభాగాల్లో వేర్వేరుగా సర్వే చేసింది. భారత మహిళల్లో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ టాప్లో నిలిచింది.
క్రీడాకారుల జాబితాలో ధోని తర్వాత సచిన్ నిలిచారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కించిన అధికారులు. టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి మీడియాకు సంకెళ్లపై కొవ్వొత్తుల ప్రదర్శన. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వజ్జల సుధీర్ రెడ్డి. నిర్మల్ జిల్లా కుంటాల మండలం అందాకూర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పంచాయతీ సెక్రటరీ రమ్య, కారోబార్ నారాయణ, గ్రామ ప్రజలు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ పరిధిలోని గోప్లపూర్లో చీరల పంపిణీ. కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.